తిరునంతపురం అనే చిన్న గ్రామం ఉండేది వసుధ అనే ఒక అమ్మాయి ఉండేది ఆ అమ్మాయి చాలా మంచిది ఆ అమ్మాయికి అదే ఊర్లో ఉంటున్న కిరణ్తో వివాహం జరుగుతుంది కిరణ్కి వసుధని పెళ్లి చేసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు కానీ బలవంతంగా పెద్దవాళ్ళు చేయడంతో తప్పనిసరి చేసుకోవాల్సి వస్తుంది ఎప్పుడూ ఆమెని తిడుతూ కొడుతూ ఉండేవాడు ఆ విషయమై వసుధ ఎంతో బాధపడుతూ అయ్యో భగవంతుడా నా భర్త సాయంత్రం సమయంలో మంచిగా మాట్లాడుతూ ఉంటాడు మళ్ళీ ఉదయానికి ఏమవుతుంది ఎప్పుడూ తిడుతూ కొడుతూ ఉంటాడు నాకసలు ఏమాత్రం నచ్చలేదు ఆయన ప్రవర్తన కానీ నేనేం చేయాలి అని అనుకుంటూ ఉంటుంది అలా రోజులు గడిచాయి వసుధ గర్భం దాల్చింది అది కూడా అతనికి ఏమాత్రం ఇష్టముండదు అందుకు ఆమెను మర్యాదగా గర్భాన్ని తీయించు నాకసలు ఇష్టమే లేదు నాకు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు తప్పనిసరై చేసుకున్నాను తప్పనిసరై కాపురం చేశాను కాని నువ్వు మాత్రం బిడ్డను కనడానికి ఏమాత్రం ఇష్టపడను అందుకే ఏడుస్తూ దయచేసి నా మాట వినండి కడుపులో పెరుగుతున్న పసిగుడ్డుని ఎందుకు చంపాలనుకుంటున్నారు అసలు నాతో మీకు వచ్చిన సమస్య ఏంటి అందుకతను నేను విమల అనే ఒక అమ్మాయిని ప్రేమించాను వాళ్ళది మాది వేరే కులం కావడంతో మా పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు ఇక తప్పనిసరి నీ మెడలో తాలి కట్టాల్సి వచ్చింది తప్పనిసరి నీతో కాపురం చేయాల్సి వచ్చింది నా ఇష్టంతో ఏ ఒక్కటే జరగలేదు నేను ఎలా అయినా ఆమెను పెళ్లి చేసుకుంటాను అని అంటాడు ఆమె బోరున ఏడుస్తూ అంటే నన్ను ఒంటరిదాన్ని చేస్తారా మీరు కాదంటే నేను ఎక్కడికి వెళ్ళాలి అందుకు భర్త నువ్వు ఎక్కడికైనా వెళ్లాల్సిన పనిలేదు మన బావి ఉంది కదా ఆ బావిలో దూకు సరిపోతుంది అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పాపం ఆమె ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉంటుంది అలా రోజులు గడిచాయి గర్భవతి అని కూడా లేకుండా ఆమెను చిత్రహింసలు పెడుతూ ఉంటాడు ఒక రోజు రాత్రి సమయం అతను తన ప్రేమించిన అమ్మాయిని తీసుకొని తన ఇంటికి వస్తాడు అప్పుడు భార్య తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది అప్పుడతను ఏంటి అలా చూస్తున్నావు ఇప్పుడీమే నాకు కాబోయే భార్య నేను ప్రేమించిన అమ్మాయి మేమిద్దరం దూరంగా వెళ్లిపోతున్నాం ఇక నీ చావు నువ్వు చావు అని అంటాడు అందుకు ఆమె ఆ మాటలకు ఏడుస్తూ ఏవండి దయచేసి నా మాట వినండి నన్ను ఒంటరిని చేసి వెళ్ళకండి మీకు పుణ్యం ఉంటుంది అంటూ ఆమెతో అమ్మా నీకు దండం పెడతాను నా కడుపులో ఉన్న బిడ్డ తండ్రిలేని వాడైపోతాడు మా బతుకులు రోడ్డున పడతాయి దయచేసి నువ్వైనా చెప్పమ్మా అంటూ ఆమె కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతుంది గర్భవతి కాళ్ళు పట్టుకున్నప్పటికీ ఆ ఇద్దరి మనుషుల్లో ఎలాంటి మార్పు ఉండదు ఆమె వేళ్ళా పడి బ్రతిమిలాడినా కూడా కోపంతో ఆమెను గట్టిగా కడుపుపై కాలితో కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆమె పెద్దగా అరుస్తూ అమ్మా కాపాడండి ఏమండి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి అంటూ కన్నీరు మున్నీరుగా బాధపడుతుంది ఇంతలో జోరుగా వర్షం మొదలవుతుంది పాపం వసద చిన్నగా నడుస్తూ ఎంతో బాధతో ఏమండి ఆగండి అంటూ అతన్ని వెతుక్కుంటూ వెళ్తుంది ఆమె అలసిపోయి ఒక చెట్టు దగ్గర పడుకొని భగవంతుడా నా భర్త మనసు మార్చి ఇంటికి తిరిగి వచ్చేలా చేయి నీకు పుణ్యం ఉంటుంది అని ప్రాధేయపడుతుంది అప్పుడు అక్కడ ఉన్న ఒక దయ్యం ఆమె ముందుకు వచ్చి చూడమ్మా ఏం జరిగింది నీకు ఎందుకు అంత బాధపడుతున్నావు అంటూ ఆమె బాధని తొలగిస్తుంది అప్పుడు వసుధ ఆ దయ్యానికి జరిగిన విషయమంతా చెప్తుంది దాన్ని విన్న దయ్యం వాడిని వెనక్కి తీసుకొచ్చే బాధ్యత నాది నువ్వు బాధపడకుండా ఇంటికి వెళ్ళు అంటూ ఆమెను మాయం చేసి తన ఇంటి దగ్గర ప్రత్యక్షం చేస్తుంది ఆ తరువాత అది కూడా అక్కడి నుంచి మాయమైపోతుంది ఇదిలా ఉండగా పారిపోయిన ఆ ఇద్దరు వర్షం జోరుగా కురుస్తున్న కారణంగా వాళ్ళిద్దరూ ఒక పాడైపోయిన ఇంట్లోకి వెళ్తారు అక్కడ వాళ్ళు ఇద్దరూ చాలా భయపడుతూ ఒకరితో ఒకరు అబ్బా ఈ వర్షం ఇప్పుడే మొదలవ్వాలా ఎవరూ చూడకుండా వెళ్లిపోదాం అనుకుంటే ఇలా జరిగిందేంటి అందుక ఆ అమ్మాయి అవును నాకు చాలా భయంగా ఉంది త్వరగా వర్షం తగ్గిపోతే బాగుండు ఎవరూ చూడకుండా వెళ్లిపోవచ్చు అప్పుడే వాళ్ళకి వెనక నుంచి పెద్దగా నేను మిమ్మల్ని చూశానుగా ఇక ఇక్కడ నుంచి ఎవరిని వెళ్ళనివ్వను అని అంటుంది అందుకు వాళ్ళిద్దరూ భయంతో వెనక్కి తిరిగి చూస్తారు వెనక్కి తిరిగిన వాళ్లకు అక్కడ దయ్యం ఉంటుంది దయ్యాన్ని చూసిన ఆమె చాలా భయపడుతుంది దయ్యం మీ ఇద్దరిని ఇప్పుడే చంపి తినేస్తాను అని అంటుంది అందుకు ఆమె ఏడుస్తూ వద్దు మమ్మల్ని ఏం చేయొద్దు దయచేసి మమ్మల్ని వదిలిపెట్టు అందుక దయ్యం నాకు కొత్తగా పెళ్ళైన వాళ్ళంటే చాలా ఇష్టం అందుకే వాళ్లను చంపి తినేస్తూ ఉంటాను అందుకే మా ఇద్దరికి ఇంకా పెళ్లి కాలేదు మేము పెళ్లి చేసుకోవాలనే వెళ్తున్నాము అంటూ జరిగిన విషయమంతా చెప్తుంది అప్పుడు దయ్యం ఛీ నీకసలు సిగ్గుందా పెళ్ళైన ఒక వ్యక్తిని మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు ఒక పక్క ఆ అమ్మాయి గర్భవతి అని తెలిసి కూడా ఆమెను గాయపరిచి మరీ ఇక్కడికి వస్తారు కదా నిన్ను చంపేస్తాను అంటూ ఆమెను పట్టుకుంటుంది ఆమె పెద్దగా వద్దు దయచేసి నన్ను వదిలిపెట్టు నేను ఇతనితో వెళ్ళను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అంటూ అరుస్తుంది అప్పుడు దయ్యం వెళ్ళు అంటూ పెద్దగా కేకలు వేస్తుంది ఆమె పరుగు పరుగున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆమె వెళ్ళడం చూసిన అతను వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దు విమలా ఆ దయ్యం మనల్ని ఏమీ చేయదు ఒక్క నిమిషం ఆగు అంటూ కేకలు వేస్తాడు అందుకు దయ్యం కోపంగా చూస్తూ ఏరా ఎంత ధైర్యం నీకు నేను ఏమీ అనుకుంటున్నావా నా గురించి ఏమనుకుంటున్నావు చంపి తినేస్తాను అందుకతను అసలు నువ్వు ఎవరు ఎందుకు మమ్మల్ని ఇలా హింసిస్తున్నావు అందుకు దయ్యం నేను నిన్ను హింసిస్తున్నానా మరి ఇన్ని రోజుల నుంచి నీ భార్యని నువ్వు చేస్తున్నదేంటి కాదా అభం శుభం తెలియని పసిబిడ్డని కూడా చూడకుండా చంపాలనుకుంటున్నావు బంగారం లాంటి భార్యని విడిచిపెట్టి వెళ్లాలనుకున్నావు అయినా గర్భవతిని కాళ్ళతో తనడానికి నీకు మనసెలా వచ్చింది ఆమె ఎంత బాధ అనుభవిస్తుందో తెలుసా అప్పుడతను కోపంగా అయితే నాకేంటి నాకు విమల మాత్రమే కావాలి ఇంకా ఎవరు వద్దు అది చచ్చిపోతే నాకు చాలా సంతోషం అది చచ్చే వరకు కొడతాను ఏం చేస్తావో చేసుకో అంటూ అక్కడి నుంచి పరిగెడుతూ ఉండగా ఒక్కసారిగా అతని అంతా బరివెక్కినట్టు పొట్ట ముందుకు వస్తుంది అతను అమ్మా కడుపు నొప్పి అమ్మా నొప్పి అంటూ కేకలు వేస్తాడు అప్పుడు ఆ దయ్యం పెద్దగా నవ్వుతూ ఇప్పుడు అర్థమైందా ఆ బాధ అంటే ఏంటో నీ భార్యని కాళ్ళతో కొట్టినప్పుడు కూడా ఆమె ఇలాగే అరిచింది నీకూడా కూడా ఆ నొప్పి తెలియాలి అంటూ పెద్దగా నవ్వుతూ అక్కడి నుంచి మాయమైపోతుంది అప్పుడతను వద్దు ఎక్కడికి వెళ్ళొద్దు నేను ఈ నొప్పిని భరించలేకపోతున్నాను అంటూ కేకలు వేస్తాడు అతడు ఆ నొప్పిని భరిస్తూ చిన్నగా ఇల్లు చేరుకుంటాడు అక్కడ భార్య అతన్ని చూసి ఏమండి ఏం జరిగిందండి ఎందుకలా ఉన్నారు అందుకతను నన్ను క్షమించు నేను నిన్ను చాలా పెట్టాను అందుకే ఆ దయ్యం నాకు తగిన శిక్ష బహుమతిగా ఇచ్చింది అని అంటాడు అందుకామే అయ్యో ఆ దయ్యం ఎంత పని చేస్తుందని అనుకోలేదు నా గర్భాన్ని మీకిస్తుందని అస్సలు ఊహించలేదు అంటూ ఏడుస్తూ ఆ దయ్యాన్ని ఈ విధంగా ప్రార్థిస్తుంది దయచేసిన భర్తకు ఈ బాధని తొలగించు అంటూ వేడుకుంటుంది అప్పుడు ఆ దయ్యం స్వరం వినబడుతుంది కొన్ని రోజులు నీ భర్త ఆ బాధను అనుభవించాలి అప్పటిదాకా ఈ నొప్పి ఇలాగే ఉంటుంది దయచేసి నన్ను పిలవద్దు అంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది అలా రోజులు గడిచాయి అతను ప్రతిరోజు ఆ గర్భంని మోస్తూ తనలో నిజంగా అమ్మ ప్రేమకి జోహార్లు చెప్పాల్సిందే నవమాసాలు మోయడం చాలా గొప్పతనం అందుకే అమ్మ ప్రేమని అంత గొప్పగా వర్ణిస్తారు కానీ దాన్ని నేను మర్చిపోయి నా భార్య కడుపుపై కాలుతో బలంగా తన్నాను నేను ఎంత నీచున్నో మీద నాకే అసహ్యంగా ఉంది అంటూ బోరిన విలపిస్తాడు అతని బాధను గమనించిన భార్య ఏమండి బాధపడకండి నీకేమీ కాదు నేనున్నాను కదా ఆ దయ్యం ఖచ్చితంగా మీకు నొప్పి లేకుండా చేస్తుంది అంటూ అతనికి ధైర్యం చెబుతూ అతని బాధను తొలగించడానికి ప్రయత్నిస్తుంది అప్పుడతను నిజంగా నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను నా వల్ల తప్పు జరిగిపోయింది అందుకు నీ కాళ్ళు పట్టుకున్నా తప్పులేదు నన్ను క్షమించు అంటూ బోరినా ఏడుస్తాడు అప్పుడే అక్కడికి దయ్యం ప్రత్యక్షమవుతుంది అది వాళ్లను చూసి చూశావుగా నీ భార్య ప్రేమ ఎలాంటిదో ఆమె ప్రేమను అర్థం చేసుకోకుండా ఆమెను హింసించావు ఎన్నో బాధలు పెట్టావు ఇప్పుడు నీ తప్పుని తెలుసుకున్నావు ముందే నువ్వు ప్రేమగా ఉన్నట్లయితే ఇన్ని రోజులు మీరు ఎంతో సంతోషంగా గడిపేవాళ్లు అని అంటుంది అందుకతను నిజమే మీరే నా కళ్ళు తెరిపించారు మీకు చాలా కృతజ్ఞతలు అంటూ ఆ దయ్యానికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు ఆ తరువాత ఆ దయ్యం అతనికి ఉన్న గర్భాన్ని తీసేసి ఆమెకు తిరిగి ప్రత్యక్షం చేస్తుంది అందుకు వాళ్ళు చాలా సంతోషపడతారు అప్పుడు ఆ దయ్యం చివరిగా నేను ఒకటే మీకు గతంలో ఎలాంటి సమస్యలు ఎలాంటి సంబంధాలు ఉన్నా పెళ్ళైన తర్వాత నీ భార్యకు మాత్రమే నీ మనసులో స్థానం ఉండాలి గతం గతహ అనుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తే ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడకుండా విడిపోకుండా ఉంటాయి మీరు జరిగిందంతా ఒక పీడకళ అని మర్చిపోయి సంతోషంగా జీవించండి అంటూ వారిని ఆశీర్వదించి అక్కడి నుంచి మాయమైపోతుంది ఇక ఆ రోజు నుంచి అతను ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఏ పని చేయకుండా అన్నింట్లో చేదోడు వాదోడుగా ఉంటాడు